మీరే మా బలం బలగం ఇది ఎందుకు అంటున్నానంటే ఈ రోజు నేను ఎల్ఐజికి వెళ్ళాను గోడలు కనపడకుండా బ్యానర్లు పోస్టర్లు అంటించారు అవన్నీ ఎంఐజి లో చిత్రపూర్ లో సంపాదించిన డబ్బులతోనే వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు ఏదైతే పార్టీలు చేస్తున్నారో 600 మందికి 1500 మందికి పెట్టండి కనీసం మీరు దోచుకున్న దాంట్లో నుంచైనా కనీసం భోజనం పెడుతున్నారు మా కుటుంబ సభ్యులకు పెడుతున్నారు మేము దాన్ని అబ్జెక్షన్ చేయట్లేదు మేము కూడా వస్తాం అవసరమైతే నేను కూడా వచ్చి మీ దగ్గర తింటాను దాంట్లో 4 రూపాయలు కూడా ఉందని దృక్పథంతోని ఈ ముక్క చెప్తున్నాను ఇక్కడ పోతే ఎంఐజి లో 1176 మంది ఉన్నారు ఇప్పటికి ఇంకా 200 ఫ్లాట్లు అలాట్ చేయలేదని ఇన్ఫర్మేషన్ ఉంది నేను కూడా గత 8 సంవత్సరాల నుంచి డబుల్ కట్టి ఇప్పటికి కూడా కంప్లీట్ కాలేదు మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్స్ ఈ స్టంట్ లో వాళ్ళు ఆడుతున్న గేమ్ లో అందర్ని పిలిచి ఐ వాష్ హ్యాండింగ్ ఓవర్ చేశారు లిఫ్ట్ల దగ్గర లిఫ్ట్ బాయ్స్ నిలబడండి అని మైక్ లో చెప్పి 12 ఫ్లోర్లు ఎవరైనా ఎక్కగలుగుతారా 12 ఫ్లోర్ల వెరిఫై చేసి మీ దగ్గర ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే చిత్రపురి అసోసియేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి మేము అవి ఫిక్స్ చేస్తామని ఐ వాష్ హ్యాండింగ్ ఓవర్ చేసి కీస్ ఇచ్చారు తీరా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఏ ఒక్క బ్లాక్ లో కూడా 10 బ్లాకుల్లో ఏ ఒక్క బ్లాక్ లో కూడా ఏ ఒక్క లిఫ్ట్ కూడా ఒక్క ఇంచు పైకి పోయే పరిస్థితుల్లో లేదు ఇంత దారుణానికి వడికట్టారు మరి చిత్రపురి సభ్యులను ఎంఐజి సభ్యులను ఏం చేయాలనుకున్నారు మీరు 11 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇన్ని కోట్ల రూపాయలను దండుకొని కష్టార్జితంతో మరి ఇటు ఇల్లు కడవాలి అటు లోన్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐలు కట్టాలి మరి వాళ్ళ మనుగడ ఏ విధంగా జరుగుతుంది మీరు ఒక్కసారైనా ఆలోచించారా మీకు డబ్బు డబ్బు ఆస్తులే కావాలా ఇక్కడ నేను ఈ ప్యానల్లోకి రావడం కారణం ఒకటే ఒకటి నేను ఏడ ఉన్నా కూడా నాకు అద్రగణం డబ్బు వద్దు నేను ఆమెడ దూరంలో ఉంటాను నిజాయితీగా పనిచేస్తారు ఓ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం ఉంది నేను ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నేను ముందుగానన్నా వీలైతే తర్వాతనన్నా ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నా కూడా ప్రతి సర్వసభ్య సమావేశంలో తను లేవనెత్తిన దానికి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తనని ప్రోత్సహించడం జరిగింది అందుకని ఓ కళ్యాణ్ ప్యానల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా మిత్రులందరూ నిజాయితీగా పనిచేసే వాళ్ళమున్నా మిత్రులారా ఒక్కసారి మా గురించి ఆలోచించండి మా చరిత్రలు చూడండి వాళ్ళు అడిగే వాళ్ళ చరిత్రలు చూడండి మా డబ్బులు పెట్టుకొని మేము పాంప్లెంట్ చేస్తున్నాం చిన్న పెద్ద అని ఆలోచించకండి మేము న్యాయం కోసం ధర్మం కోసం ఎంత దూరమైన ఏ ప్రభుత్వాన్నైనా ఇంకెవరి పెద్దల సలహాలు సూచనలు తీసుకొనైనా అన్న టైంలో మా మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని మేము ఎంఐజీని 100 రోజుల్లో మాకు ఛార్జ్ తీసుకుండా 100 రోజుల్లో పూర్తి చేసి ఎంఐజీలు ఉన్న వాళ్ళందరినీ గృహప్రవేశాలు చేసుకునే విధంగా తీర్చిదిద్దుతామని మా ప్యానల్ ఓ కళ్యాణ్ ఫోర్స్ అనే ప్యానల్ సత్యమేవ జయతే అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాము మీ కుటుంబ సభ్యులం వస్తున్నాము నిజాయితీ పరులమైన 11 మంది మీ ముందుకు వస్తున్నాము దొంగలకు ఓటేయకుండా మీకోసం పనిచేసే మా కోట్లేసి మా ప్యానల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ మీరే మా బలగం బలం అందుకే మీడియా వాళ్ళు ఏదో ఒక చిన్న కారణంలోనైనా వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా మమ్మల్ని ఆశీర్వదించి మీ పెన్ను బలాన్ని మీ యొక్క టెక్స్ట్ బలాన్ని మీ యొక్క వీడియో క్లిప్పింగ్లను ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి కుటుంబ సభ్యులందరికీ న్యాయం చేయాలని మీ చేతుల్లో ఉంది మీరు చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ శిరసు వంచి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్